నమస్తే, నా పేరు గౌతమి. ఈరోజు నేను చేయబోయే వంటకం కాలీఫ్లవర్ మసాలా కర్రీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు టమోటా ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం పసుపు, కారం, గరం మసాలా పౌడర్, కొంచెం ఆయిల్, సాల్ట్, సోంపు, చెక్క, లవంగం, ఇలాచి. ఇప్పుడు తయారు చేసే విధానం అండి. రెడీ. కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడైందండి. కొంచెం చెక్క, లవంగం, ఇలాచి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలి. అనేసి బాగా ఫ్రై అయినాయండి. కొంచెం సోంపు వేసుకోవాలి. 1 కప్పు టమాటా ముక్కలు, 1 కప్పు కారం, గరం మసాలా పౌడర్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా ఉడికిందండి. కరివేపాకు వేసుకొని కాలీఫ్లవర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. 5 మినిట్స్ బాయిల్ అవ్వాలండి. బాగా కుక్ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి. ఇదేనండి ఆంధ్ర స్టైల్ కాలీఫ్లవర్ మసాలా కర్రీ. దీన్ని రోటీలో తీసుకోవచ్చు, నాన్లోకి తీసుకోవచ్చు, రైస్లోకి తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు అవుతుంది. బాయ్. థ్యాంక్ యూ.